ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన శ్రమలు శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన నీయందనాకుండగా నాకేల దిగులు నీతోడు నాకుండగా నాకేల భయము నీ ఎండ నాకుండగా నాకేల దిగులు నీతోడు నాకుండగా నాకేల భయము నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ దేవుని సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ వాక్కులు దేవుని యొక్క వాక్కులు, ఆయన మెల్లని స్వరం వినబడే సమయం. ఈ మెల్లని స్వరము చల్లని వేళ్ళలో మన హృదయాలు తాకాలని పరిశుద్ధాత్మ దేవుడిని కోరుకుందాము. మరి వాక్యపు లోతునకు వెళ్దాం. బాగున్నారండి? ఈ కరోనా దినాలలో చాలా ఇబ్బందులు పడ్డాం, అయినా దేవుడు తన బలీయమైన రెక్కల కింద మనందరినీ భద్రపరిచాడు. అందును బట్టి దేవునికి మహిమ, సంరక్షణ చేసిన దేవునికి మహిమ. కనుక వాక్య బలోతునకు వెళ్తున్నాం. దయచేసి
మరి మన హృదయాలను సిద్ధం చేద్దాం. వాక్యంలోనికి వెళ్తున్నాను. ఇక్కడ ఆదికాండం 28:14 నీ సంతానము భూమి మీద లెక్కకు విసుకరేణుల వల్లెను, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, స్తోత్రములు, వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో నా నోటికి బూరగా ఉండండి. పరిశుద్ధాత్మదేవుడ సర్వసత్యములను బోధించండి. మా ప్రియ మిత్రులందరికీ, నైనా సహోదరి సోదరులకి నైనా అర్థమయ్యే రీతిగా మాకు బోధించమని, పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయమని ఈ దినమున ప్రభువ ఈ వాక్య సత్యం మా ముఖాంతరములో ప్రజ్వలింపజేసి మమ్మల్ని సంతసింపచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభువని యేసుక్రీస్తునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతున్నాడంటే మన పితృడైన యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరండి? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మన దేవుడు ఆయా సమయములలో మరి బహు తేటగా అర్థమయ్యే రీతిగా ఆయా సమయంలో ఆయా కాలములలో మరి దేవుడు ఆయా వ్యక్తులతో మాట్లాడిన విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన జీవిత సరళిలో మనము పరిశీలించినట్లయితే ఇక్కడ మాట్లాడినమాట, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వల్లెను. సంతానం అనేది దేవుడు ఇచ్చే ఈవిలు, మనకి గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని స్వాస్యమని కీర్తనకారుడు దావీదు మహారాజు గానం చేశాడు. మరి ఇక్కడ పరిశీలిస్తే ప్రత్యేకంగా చెప్తున్నాడు ఒక ఎత్తుతో. ఆ ఎత్తే మరి యాకోబు గారు. ఈయన ఏం చేశాడంటే మరి విషయం వృత్తాంతము మనకు తెలిసి ఉండాలి, మనకు బాగుగా తెలుసు ఈ వృత్తాంతం. మరి ఇసాకుకి ఇద్దరు కుమారులు, ఆ ఇద్దరు కుమారులలో మరి జ్యేష్ఠుడేమో ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినప్పుడు మరి యాకోబు మరి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకొని మరి అలాగనే తండ్రి చేత దీవెనలు పొందుకొని ఆ సందర్భంలో మరి మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే తన తల్లి కోఆపరేషన్ చేసినట్లు, తల్లి కోఆపరేషన్ చేసినప్పుడు మరి ఇలాగా మరి వాళ్ళ మేనమామ దగ్గరికి ప్రయాణం కట్టినట్టు, ఆ ప్రయాణంలో ఒక స్థలంలో మరి యాకోబు మరి పొద్దు కూకినప్పుడు అక్కడ పండుకొని నిద్రిస్తున్నాడు, పండుకొని నిద్రిస్తున్నాడు. ఈ ప్రయాణంలో అలసిపోయి పండుకొని నిద్రించే ఆ సమయంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు ప్రత్యక్షమై ఆయనకు ఒక కళ కనిపించేటట్టు చూసి కనిపిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సమయంలో అప్పుడు మనకు కూడా కలభావనలు మనకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ఆయా సమయంలో. కనుక అట్టి రీతికినే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ సంతానాన్ని విస్కరణల వల్ల విస్తరింపజేస్తా అన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ సమయంలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన దర్శనము, దేవుని దర్శనము వీక్షిస్తున్నాడు. అప్పుడు మెలకువ వచ్చింది యాకోబు. మెలకువ వచ్చిన వెంటనే ఒక రాయిని తీసుకొని నూనె రాసి అక్కడ స్తంభం నిలిపాడు. మనం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. మన ప్రార్థన, మన ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టుకుంటాం, స్తుతి ధూపము వెలిగిస్తాం.
దైవజనులు పిలుచుకొని మనము స్తుతికూటం పెట్టుకుని దేవుని మహిమపరుస్తాం. ఇది సందర్భం. అలాగనే చేశాడు యాకోబు. ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. రాయిని తీసుకొని నూనె రాసి రాయిని నిలిపాడు. మరలా క్షేమంగా నన్ను తీసుకొస్తే ఇక్కడ మందిరాన్ని నిర్మిస్తున్నాడు. అదే బేతేల్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యము ఈయన ఇటు రీతిగా మరి తన తల్లి మరి తన మేనమామ దగ్గరికి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళాడు. పెదనారాము వెళ్ళాడు. అక్కడ లాబాను గారు ఉన్నాడు. యాకోబుకి లాబాను మేనమామ. ఈ దినాలలో మనం గమనించినట్లయితే చాలామంది ఈ మేనరికాన్ని ఎక్కువగా ప్రోత్సహించేది ఏమిటి కారణం అంటే ఇదే కారణం. కారణం ఇదే. మన పితృడైనటువంటి యాకోబు 12 గోత్రాల కర్త, ఆయన తన మేనమామ దగ్గరికి వెళ్ళి మరి తన కుమార్తెలను వివాహం చేసుకొని అక్కడ ఆయనకు కొలువు చేసి అభివృద్ధి చేసి ఆశీర్వదం అతను అడుగుపెట్టిన స్థలమల్ల ఆశీర్వదించబడుతుంది. ఓ నా ప్రియ సహోదరి సోదరులా, నీవు కూడా ఎక్కడ అడుగు పెడతావో నీతో దేవుడు తోడుగా ఉంటే ఆ కుటుంబాలు ఆశీర్వించబడతాయి, ఆ ప్రాంతము ఆశీర్వించబడుతుంది. ఇది అసలు రిలేషన్, ప్రభువుకి మనకున్న సత్సంబంధం. యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళిన ప్రతి స్థలం, ఆయన కాసే మంద ఆశీర్వించబడింది, దీవెనకరంగా మార్చబడింది. ఇటు రీతిగా మరి తన మామ దగ్గర వెళ్ళి ఆయన ఇటు రీతిగా ఆశీర్వించబడ్డాడు. కొన్ని సంవత్సరాలు ఆయన కింద కొలువు చేశాడు. ఈ విధంగానే మరి దేవుడు బ్లెస్సింగ్, ఆశీర్వాదము ఒక వ్యక్తి మీద ఉంటే ఎక్కడ అతనున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే అతనిపై దేవుని కనుదృష్టి ఉంటుంది కాబట్టి, దేవుడు ఆయనకు తోడై ఉంటాడు కాబట్టి ఆశీర్వాదం, దీవెన. అది దీవెన. అయితే యాకోబు గారు మన 15వ వాక్యంలో చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదాం. తన తండ్రి దేశానికి మరలా రప్పిస్తానంటున్నాడు. నువ్వెక్కడి వెళ్ళినా నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మనతో కూడా మాట్లాడతాడు దేవుడు. వాస్తవం నేనున్నానంటాడు. అట్రీతికినే మరి ఈ మన యాకోబు గారికి ఆ భాషాంతరమున యాకోబు అనే మాటకు భాషాంతరమున మోసగాడు అనే అర్థం వస్తుంది. కానీ ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడినప్పుడు నీ పేరు యాకోబు కాదంటాడు దేవుడు. ఇక నుంచి ఇశ్రాయేలు, నువ్వు దీవించబడినవాడివి, ఆశీర్వించబడినవాడివి. దేవుడే చెప్తాడండి, పెనుగులాడే అనుభవం ఉంది యాకోబుకి. దేవునితో ఎలా పెనుగులాడాలో, దేవుని దగ్గర నుంచి ఎలాగ ఈవులు పొందాలో, ఎలాగ బ్లెస్సింగ్ పొందాలో, ఎలా ఆశీర్వించబడాలో యాకోబు గారు ఎరిగారు. ఒకసారి ఒక రాత్రి అంతా పెనుగులాడాడు. ఆయన తిరిగి ప్రయాణంలో తన సంతతింత ఎబ్బోకురేవు దాటించి అక్కడ పెనుగులాడే అనుభవం ఉండాల. ఒక విశ్వాసికి కానీ ఒక దైవజనుడికి కానీ దేవుని ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అనుభూతి ఉండాలి. ఈ అనుభూతి పెనుగులాడే అనుభవం దేవునిలో. ఆ రాత్రి పెనుగులాడి యాకోబు నామకరణ తొలగించుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుని వద్ద నుంచి పొందుకున్నాడు. అది బ్లెస్సింగ్, ఆశీర్వాదం అంటే. ఇంత గొప్ప వ్యక్తి, ఈయన 12 గోత్రాలకు కర్త, ఎంత ఆశీర్వాదం చెప్పండి. మన కుటుంబాలు ఎంత విస్తరిస్తున్నాయి, మన బిడ్డలు ఎంత విస్తరిస్తున్నారు. దేవునితో మనకున్న సంబంధం బట్టి, దేవునితో మనకున్న రిలేషన్ బట్టి, దేవుడు మనతో మనకు తోడై ఉన్న దాని కొలది మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా
ఆయన ఆమేన్ అంటాడు. అవునుగాక. ఇది అసలు ఆశీర్వాదం. మరి యాకోబు భయక్రాంతుడై వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు కూడా అన్నతో భయం పడ్డాడు, తన మామను కూడా భయపడ్డాడు. ఒక మామ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయంలోనే 4వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను. ఇట్లా పంపివేశాడు ఏది మన ఇస్సాకు గారు. అయితే ఇక్కడ పరిశీలించినట్లయితే గమనించినట్లయితే తన మామగారు ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. తన మామగారు మాట్లాడిన మాటలు ఈ 30వ అధ్యాయంలో 20వ వాక్యము మనం గమనించినట్లయితే ఈ వాక్యం తేటగా మనకు కనిపిస్తుంది. అందుకు లాబాను అతనితో నీ కటాక్షం నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకొంటిని అని చెప్పాను. ఏమంటున్నాడంటే లాబాను ఆయన తిరిగి మళ్ళీ ఎబ్బోకు రేవు దాటే పరిస్థితిలో ఆ సందర్భంలో మరి ఇలాగా నీ అల్లుడు నీ కుమార్తెలు ఇళ్ళంతా బయలుదేరి వెళ్తున్నారని తెలుసుకొని లాబాను బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆ యాకోబు గారిని నువ్వు మాట మాత్రం కూడా ఏమి అనకూడదు అని ఆయన్ను గద్దించినట్లుగా లేఖనం మనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితులు గమనించినట్లయితే లాభాన్ని కూడా గమనించాడు. ఎత్తు ఎవరి బట్టి నాకు ఇంత ఆశీర్వాదం వచ్చింది అనే విషయాలు తెలుసుకున్నాడు లాభాన్ని. తెలుసుకొని మాట మాత్రం కూడా తన అల్లుడైనటువంటి యాకోబుని ఏమాత్రము అల్లేదు. చూశారండి దేవుని ఆశీర్వాదం, దేవుని తోడు, ఇదంతా దేవుని కృప. ఆ కృప విస్తరించాలి మనలో. విస్తరించాలంటే మనం ఎలా ఉండాలి, మన జీవిత సరళి ఎలా ఉండాలి? ప్రభుకి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు ప్రభుకి దగ్గరగా ఉండాలి, ప్రభుని అత్తుకొని ఉండాలి. అది అప్పుడు మనం బ్లెస్సింగ్ పొందగలం. ఎప్పుడు కూడా యాకోబు ప్రభుని విడిచిపెట్టలేదు, అత్తుకొని ఉన్నాడు. అనే జీవిత ప్రయాణం అంతటిలో యాకోబు గారు ఎప్పుడు కూడా మన పితరుడు అత్తుకొని ఉన్నట్టుగా లేఖనం చెలవిస్తుంది. అందుకే దేవుడు ఆయనకు తోడేము, ఆయన కాపాడుతున్నాడు, ఎన్నో విషయాలలో కాపాడాడు. కనుక ఈ విషయాలు మనం గమనించినట్లయితే చాలా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకుంటానని చెప్పాను. శకునము చూసి కూడా తెలుసుకున్నాడంట లాభాను గారు. ఇది ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఏంటో చెప్పు. శకును గారు తడిగితే నీ ఎల్లుడున్నాడే యాకోబు, ఆయన వలన నీకు సంక్రమించిందని చెప్పాడంట. ఆయన కష్టార్జితమే ఇది ఈ ఆశీర్వాదం. మందలు మందలు విస్తరించినాయి. ఎవరి వల్ల అంటే యాకోబు వల్ల, యాకోబు గారి వల్ల. యాకోబు గారు దేవుని దీవెన బ్లెస్సింగ్ పొందినవాడు, తండ్రి దీవెన పొందినవాడు, తల్లి ఆశీర్వాదం పొందినవాడు. అట్లా మనము తల్లిదండ్రుల బ్లెస్సింగ్ కూడా పొందాలి. నీ తల్లిదండ్రులు నీ గురించి ప్రార్థన చేశారా, నా దేవుడు నా కుమారుడిని బాగు చేయాలి, నా కుమారుడు నీ సేవ చేయాలి అని ఎప్పటిలో నీ తల్లిదండ్రులు అట్రీతిగా ప్రార్థన చేస్తే ఆ అనుభూతి నీకుంటుంది, ఆ బ్లెస్సింగ్ నీకుంటుంది. ఎవరికైనా సరే ప్రియ సహోదరి సోదరులారా, వాస్తవమైన సత్యం ఇలాగ యాకోబు ఆశీర్వదించబడి మరలా కూడా తన అన్నతో కలిసి తన స్వగ్రామం స్వదేశం వచ్చి అక్కడ నివాసం చేశారు. చూశారండి తిరిగి ప్రయాణమయ్యారు, తిరిగి మళ్ళా అక్కడికి చేరుస్తానన్నాడు దేవుడు. తన దేశం ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ చేరుస్తానన్నాడు, అక్కడికి చేర్చేస్తాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ గమనించినట్లయితే యాకోబు దేవుని యొక్క మందను మేపాడు, గొర్రెలను. మనం కూడా మనకు అప్పచెప్పినటువంటి గొర్రెలని మందను మనము మేపాలి, విస్తరింపచేయాలి. దీని అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. మన దగ్గరున్న మన మనుషులను ప్రేమించాలి, మన సహోదరులను ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అంతా దేవుని ప్రేమ పరిపక్వం చెందినట్టుగా మనము మన జీవన సరళిని సాగించాలి. అప్పుడే ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనలోనికి వచ్చి మనము వాళ్ళు వేగమై ఆశీర్వించబడతాం.
వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం, మన పొరుగు వారు బాగుంటే మనం కూడా బాగుంటాం. మనమే బాగుండాలని, మనమే ఇదవ్వాలని అది ఎప్పుడు కోరుకోకూడదు. యాకోబు ఎప్పుడు కోరుకోలేదు నేను బాగుండాలి, నా కుటుంబము నా బిడ్డలు అనుకోలేదు. నా మామ అభివృద్ధి చెందాలి, నా మామ కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు. అందుకే మరి లాభాను కంటే ఎక్కువ బ్లెస్సింగ్ ఆశీర్వాదం పొందాడు. మిక్కుటమైన ఆ దీవెనలు కుమ్మరించబడినవి యాకోబుకి. ఆయన జీవిత సరళలో, ఆయన జీవిత ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి కాపాడాడు. ఇది యాకోబు గారి యొక్క చరిత్ర. మన జీవిత చరిత్ర కూడా ఇదే ఉంటుంది. కావాలని చూసుకోండి, మన జీవిత చరిత్ర ఖచ్చితంగా ఇలాగనే ఉంటుంది. మన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఒకే రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయా సమయంలోకి ఏమి ఇవ్వాలో ఆ విధంగా. ఇదేం తర్వాత మరి ఐగుప్తు దేశానికి పోయి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎత్తు బయలుదేరాడు, ఆయన పేరే మోసే. ఆయన కూడా గొర్రెలను కాశాడు. తన ఇత్రో మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇత్రో మామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలను కాశాడు. గొర్రెలు కాయటం అంటే దాని అర్థం ఏంటి? మన మనసులను ప్రేమించటమే. గొర్రెలను కాయటం అంటే మనసులను ప్రేమించటమే, మన సోదరులను ప్రేమించటమే, మన సహోదరులను ప్రేమించటమే. అది అసలు విషయం. ఎప్పుడైతే నీ పొరుగు ఆజ్ఞ ఉంది చూసారా, మనకు రెండో ఆజ్ఞ రెండు వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని. అది అసలు ఆ సత్సంబంధం, ఆ రిలేషన్ ఎత్తులైతే ఉంటే ఆ ప్రేమ పరిపక్వత చెందుతుంది, ఆత్మ ఫలములు ఫలిస్తాం. యాకోబు గారు 12 గోత్రాల కర్త అయ్యారు. క్షమకాలం అప్పుడు కూడా ఆయన ఆశీర్వించబడ్డాడు. తన కుమారులు, తన బంధుబలగం మొత్తం, దాని యొక్క సంతతి ఇస్క్రయేలు వలె విస్తరింపజేస్తానని దేవుడు పలికిన అది నెరవేర్చబడింది. ఆయన తిరిగి వచ్చి అక్కడ పెద్ద మందిరాన్ని నిర్మించాడు. అది అండి, అది మన జీవిత సరళిలో ఉన్న సత్యం. ఈ పరిశుద్ధ గ్రంథం మనకేం బోధిస్తుందంటే సర్వసత్యములను బోధిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం మనం ప్రయాణం చేసినట్లయితే ఆత్మీయ మేలు అనుభవిస్తాం, ఆత్మీయ ఫలములు భుజిస్తాం, జీవ వృక్ష ఫలములు మనం భుజిస్తాం. అది ఆశీర్వాదం. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానే కాదు, దేవుని బ్లెస్సింగ్. ఒక ఎత్తిపై ఆయన తోడుగా ఉంటే, దేవుడు ఒక ఎత్తికి తోడుగా ఉంటే వచ్చేటటువంటి లాభాలు ఇవన్నీ. అతను చేయని దాంతో సఫలీకృతం అవుతుంది. ఏ స్థలంకి వెళ్తే ఆ స్థలం ఆశీర్వించబడుతుంది. అతను నోరు తెరిచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే జరిగిపోతుంది, జరిగిచ్చేస్తాడు దేవుడు. ఇంతటి ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన. యాకోబు ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆ రాత్రంతా పెనుగులు అన్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన ఆశీర్వదించాడు. మనంలో కూడా మనము పెనుగులాడే అనుభవం, ప్రార్థించే అనుభవం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా. మరి ఇత్రో మామ దగ్గరికి వెళ్ళిన మరి ఆ మోసే మరి దేవుడు పిలుపు మీరుగా వెళ్ళి గొప్ప నాయకుడయ్యాడు. ఎవరైతే గొర్రెలు కాస్తారో, ఎవరైతే గొర్రెలనే మనుషులను ప్రేమిస్తారో, సంరక్షణ కోసం వారికి అవసరతలు ఎవరిని అడిగితే లేదనకుండా సహాయం చేస్తారో, అది దేవుడి యొక్క ఆశీర్వాదం. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, దేవుడు నువ్వు ఎదటిని ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని కలిగి ఉన్నట్టు, దేవుడు నీతో సహవాసం చేస్తున్నట్టు, దేవుడు నీకు తోడుగా ఉన్నట్టు లెక్క. ఎదటి వ్యక్తిని ప్రేమిస్తున్నట్టయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు, ఆ ప్రేమ అలా పంచుతున్నట్టు. కనుక మరి మోసే మరి నాయకుడైపోయి ఐగుప్తు దేశం నుంచి తన ప్రజల్ని నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించి దేశానికి ఎన్నో ఇక్కట్లు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురైన, ఎన్నో అవంతరాలు ఎదురైన, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు. అది దేవుని పిల్లల యొక్క ఆశీర్వాదం, దేవుని పిల్లల యొక్క బ్లెస్సింగ్, దేవునితో ఉన్న సంబంధం, రిలేషన్.
ఎవరైతే వాస్తవంగా ఈ గొర్రెలు సాత్వికమైన మనుషులు చాలా సాత్వికమైన వాళ్ళు వారిని గొర్రెలను పోల్చారు దేవుడు గొర్రెలను పోల్చారంటే దాని మీనింగ్ దట్ ఈస్ మీనింగ్ ఏంటంటే ఆ సాత్వికం ఉండాలని మనుషులు మనుషులు సాత్వికం కలిగి ఎప్పుడు ఉంటారంటే దేవుని కలిగి ఉన్నప్పుడే సాత్వికం వస్తుంది సాత్వికం సమాధానం సంతోషం ఇవన్నీ వస్తాయి కనుక మరి యాకోబు గారికి అట్టి ఆశీర్వాదం సాత్వికం ఇచ్చాడు తన అన్న తరుముతూ వచ్చిన అన్నను ఎలాగ ఆయన్ను మేనేజ్ చేసుకోవాలో అలా చేసుకున్నాడు అది అది తెలివితే అట్లంటే అది దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం పడితే దేవుని జ్ఞానం నీలో నివాసం చేస్తుండే నీ హృదయ అంతరంగంలో దేవుడితో నువ్వు కలిగి జీవిస్తూ ఉంటే వచ్చే జ్ఞానం అది తన అన్న కూడా అతను అత్తుకుంటాడు కనుక మోసే నాయకత్వము వహించి పాలుతీరు ప్రవేశ దేశం వెళ్ళాడు మోసేకు దేవుడు తోడై ఉన్నాడు యాకోబుకు తోడైన రీతిగా మోసేకు దేవుడు తోడై ఉన్నాడు అలాగే నేను ఆ యొక్క కాల్బలాన్ని చనుగులు గొనుగులైనా సరే ఆ మనసును క్షయించాడు నన్నైనా తీసివేయి ప్రభు వారిని మాత్రం ఇచ్చి ఇబ్బంది పరచబాకన్నాడు ఇది నేను చేయాల్సినది నన్ను నిచ్చేసుకో ప్రభువా ఆ బిడ్డను కాపాడు ఆ కుటుంబాన్ని కాపాడు అని మనము ప్రార్థన చేయాలి అది మనకు నేర్పించే బోధన దేవుడు కనుక అట్టి రీతిగా చేశాడు మోసే మోసే ప్రార్థన ఏంటో తెలుసా నన్ను ఏమని చేయి ప్రభు ఈ జనులను మాత్రం ఏం చేయొద్దు ప్రభు వారికి బదులుగా నన్ను చేయమన్నాడు అది అసలు సంగతి మరి యాకోబుకి దేవుడైన దేవుడు మోసేకు తోడైన దేవుడు అలాగనే మరి దావీదుకు కూడా ఆయన కూడా గొర్రెలు కాశాడు ఆయన ఆయన మహారాజుని చేసేసాడు దేవుడు తోడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఐగుప్తు దేశంలో యోసేపుకు తోడై ఉన్నాడు దేవుడు ఎంతో ఆశీర్వాదం గొప్ప పని చేసేసాడు అది అసలు రిలేషన్ దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తిపై వచ్చే ఆశీర్వాదాలు కృప ఎంబటి కృప విస్తరించబడుతుంది అతను జయనుదంతయు సఫలీకృతమైపోతాయి అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కనులు మూయండి ప్రార్థన చేద్దాం మహాగరుడవైన ఓ తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నీకే వందనాలు ప్రభువా మంచి చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన ఇదిగో నాయన నీ భక్తుడు ప్రభువా మా పితరుడు ప్రభువా యాకోబు ఆయన జీవిత చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప మలుపులు దిప్పారు ఆయన మలుపులన్నీ మీరు చెప్పడానికి సమయం చాలదు కానీ కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు అవన్నీ మా హృదయాలలో ఫలించడానికి వాటి ప్రకారము ప్రయాణం చేయడానికి ఆయనను ఆధారంగా తీసుకొని మేము బ్లెస్సింగ్ పొందటానికి మీ ఆశీర్వాదం పొందటానికి మా పేరు మార్చుకోవటానికి ఇవన్నీ అనుకూలపరచండి సహాయం చేయమని అలాగనే మోసే నాయన నాయకత్వంగా ఆయనకు తోడై ఉన్నారు కాబట్టి ఆ గొప్ప ఆ కాల్బలాన్ని నడిపించడానికి పాలుతీరు ప్రవేశ దేశానికి చేర్చడానికి మీరు ఎంతో కృప చూపించారు తోడై ఉన్నారు అట్టి కృప అట్టి బ్లెస్సింగ్ మరి అలాగనే ఆయన దావీదు కూడా గొర్రెలు కాసి మహారాజు అయ్యాడు అట్టి కృప మరి యోసేపు కూడా ప్రభువ ఆయనకు తోడై ఉండి అద్భుతంగా ప్రభువ మీరు ప్రదానం చేసేసారు ఇది బ్లెస్సింగ్ ఆశీర్వాదం అంటే ఈ లోక ఇహలోక సంబంధాలు ఎన్ని ఆశీర్వాదాలు కాదు ఇవ్వలో కనపడే ఎన్ని ఆశీర్వాదం కాదు మిమ్మల్ని కలిగి జీవించటమే మీరు మాకు తోడుకుంటమే ఆశీర్వాదం అట్టి భాగ్యం అందరికీ దయచేయమని ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రతి కుటుంబంలో సమస్యలు తీర్చిపడేయమని ఏ ఇబ్బందులు లేకుండా ఏ శోధనలు లేకుండా నన్ను తీసిపడివేసి నీ నామ ఘనతకై మేమంతా వాడబడటానికి కృప అనుగ్రహించి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ ఇవ్వండి మరొకసారి మీ అందరికీ వందనాలు